మహిళల్ని మోసం చేసినావు, మా రైతుల్ని మోసం చేసినావు, పేరూరు డ్యాంకు నీళ్లు ఇస్తామని 1100 కోట్లతో టెండర్లు పిలుచుకొని దోపిడీకి పాల్పడినావు. ఒక రూపాయి ప్రభుత్వం నుంచి తీసుకోకుండా కర్ణాటకలోని పెన్నా నది గుండా 40 కిలోమీటర్ల కాలువ తవ్వి పేరూరు డ్యాంకు 3 సంవత్సరాలుగా నీళ్లు ఇచ్చినాము అని సగర్వంగా మీ అందరి ఎమ్మెల్యేగా ఈరోజు ప్రకటిస్తా ఉన్నా. 3 సంవత్సరాలుగా నీళ్లు ఇచ్చినాము, భగవంతుడు కరుణించి వర్షాలు కూడా కురిపించినాడు. ఈరోజు భూగర్భ జలాలు పెరిగినాయి, ప్రతి చెరువుకు నీళ్లు ఇచ్చినాం జగనన్న ఆశీర్వాదంతో పేరూరు డ్యాంకు నీళ్లు ఇచ్చినాం. ఈరోజు 1100 మంది రైతులకు ఉచితంగా బోర్లు వేసినాం, ఇంకా 5000 మంది రైతులు ఉచితంగా బోర్లు వేస్తా ఉన్నాం. ఎన్నికల లోపు కనీసం 6000 మంది రైతులకు ఉచితంగా బోర్లు వేస్తాం. అంతేకాకుండా మహిళా సహకార డైరీ నిర్మాణము పూర్తి అయిందని సందర్భంగా ప్రకటిస్తా ఉన్నా. అక్కడ ఒక చిత్రపటం ఏర్పాటు చేశాం. మహిళా సహకార డైరీని ఎక్కడ నిర్మించామంటే ఆలమూరు జగనన్న కాలనీలో నిర్మించాం. ఇక్కడే భూమి అడిగాం, మా అక్క చెల్లెమ్మలకు ఈ జాకీ స్థలం ఎదురుగా భూమి మన అడిగాం, కానీ ఈ డైరీలకు ఇచ్చేటువంటి దానికి అనుకూలం కాదని మాట్లాడడంతో నేను జగనన్న కాలనీ ఆలమూరులో మా డబ్బులతో మేము భూమి కొన్నాం, 5 ఎకరాలు కొన్నాం, డైరీ నిర్మాణం పూర్తి చేసినాం. ఇప్పటికే దానికి సంబంధించిన స్టాఫ్ ను అందరినీ కూడా రిక్రూట్మెంట్ చేసుకున్నాం. జగనన్న ఈ నెలాఖరు లోపల వచ్చి డైరీని కూడా ప్రారంభిస్తామని తెలియజేసినారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ డైరీ ఏంది, దేనికోసమని అడిగే వాళ్ళు కూడా తెలియని వాళ్ళు కూడా ఉంటారు. 10000 మంది మహిళలు, పాడి రైతులు, ఎవరికైతే ఆవులు ఉన్నాయో గేదెలు ఉన్నాయో రాప్తాడు నియోజకవర్గంలో వారందరికీ కూడా వారి పాలనన్నింటిని కూడా సేకరిస్తాం. ఈరోజు హెరిటేజ్ సంస్థ చంద్రబాబు నాయుడు డైరీ జగనన్న అధికారంలోకి వచ్చేంత వరకు లీటర్కి 20 రూపాయలు మాత్రమే ఇచ్చేవాళ్ళు, వాళ్ళు 50 రూపాయలకు పాలు అమ్ముకుంటా ఉన్నారు. 20 రూపాయలకు రైతులకు ఇచ్చేవాళ్ళు, డైరీ నడిపేదంతా కూడా గ్రామాల్లో పాడి రైతులంతా మహిళలే. మగవాళ్ళు వ్యవసాయానికి పోతే అక్క చెల్లెమ్మలు పొద్దున్న లేస్తానే ఆ గేదెలకు స్నానం చేయించి దానికి ఇంత గడ్డి పెట్టి పాలు బితికి డైరీలోకి పోసి పిల్లలకు వాళ్ళకు సర్దిగట్టి మొగునికి సర్దిగట్టి మళ్ళా ఇంటి పనులు వంట పనులు చేసుకుని కష్టపడి మళ్ళా సాయంత్రం అయితేనే మళ్ళా కూడా పాలు బితికి డైరీకి పోయి పోసి వచ్చి ఇంటికి సంపాదన తీసుకువచ్చే వాళ్ళు మహిళలే, మహిళలే కుటుంబ యజమానులు. అటువంటి మహిళల కష్టాన్ని 25 సంవత్సరాలుగా దోపిడీ చేస్తూ వచ్చినారు చంద్రబాబు నాయుడు. 90లో ఆయన డైరీ పెట్టినారు, హెరిటేజ్ డైరీ. అప్పటి వరకు రాష్ట్రంలో సహకార డైరీలు ఉండే అవన్నీ మూత వేయించినారు. మూత వేయించి ఆయన ఏం ధర చెప్తే ఆ ధరకే రైతులు పాలమ్మాల 20 రూపాయలు. 2019 ఎన్నికల వరకు 1 లీటర్ పాలకు 20 రూపాయలు ఇచ్చింది ప్రభుత్వం. ఆ రోజు చంద్రబాబు నాయుడు కొనింది. తర్వాత ఎన్నికలైన తర్వాత జగనన్న వచ్చినాక అమూల్ని తీసుకొచ్చినాడు, పోటీ పెట్టాడు. పోటీ పెడితే 25 రూపాయలు అయింది, 26 అయింది, 27 అయింది. ఈరోజు రాప్తాడులో సహకార డైరీ నిర్మాణం పూర్తి అయింది. తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి మహిళలందరి కోసం డైరీ నిర్మిస్తా ఉన్నాడంటే ఈ డైరీ సంస్థలు ఈరోజు 30 రూపాయలు ఇస్తా ఉన్నాయి, 32 ఇస్తా ఉన్నాయి, 33 ఇస్తా ఉన్నాయి, 34 ఇస్తా ఉన్నాయి. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు 49 రూపాయలకు లీటర్ పాలు బయట మార్కెట్లు అమ్ముతా ఉన్నారు. ఈ డైరీ మహిళల కోసం కట్టాం. ఈ 15-20 కోట్ల ఆస్తి కూడా మహిళల పేర్లతోనే చేయించబోతా ఉన్నాం. ఇది మాది డబ్బు మాత్రమే, ఆస్తి మొత్తం మీదేనని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ ఆస్తిని మీకు అప్పచెప్పుతూ ఈ డైరీలో 49 రూపాయలకు మీరు ఏదైతే పాలమ్ముతారో దాంట్లో ఖర్చులు 5 రూపాయలు మినహాయించి 44 రూపాయలు ప్రతి లీటర్కు కూడా రైతులకు చెల్లిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది మీకోసం చేస్తా ఉన్న ఒక కార్యక్రమం, చిత్తశుద్ధితో మా అక్కలు నన్ను గెలిపించారు, మా చెల్లెమ్మలు నన్ను ఆశీర్వదించారని చేస్తున్నటువంటి ఒక కార్యక్రమం.